ఓం శ్రీ గాయత్రి శ్రీగాయత్రీమాత్రే నమ శ్రీమద్గురుభ్యోన్నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతలో సాంఖ్యయోగం చెప్పుకుంటున్నాం తర్వాత శ్లోకం చూద్దాం అంతవంత ఇత్య సోక్త శరీరిణ అనాశినోప్రమేయ్యుధ స్వభారత ఆ అర్జున జీవాత్మ శాశ్వతమైనటువంటిది పరమాత్మ జీవాత్మ అంటే శరీరంలో ఉంటే దాన్ని జీవాత్మ అంటాం బయట ఉన్నదాని పరమాత్మ అంటాం ఇక్కడ ఒక అంశం చూద్దాం ఆకాశం ఘటాకాశం పరాకాశం ఒక కొండ ఉందనుకోండి ఆ కొండ ఖాళీగా అంటే నీళ్ళు ఏవి లేకుండా ఖాళీగా ఉన్న కొండలో ఏముంది ఆకాశం ఉంది బయట ఆకాశం ఉంది ఈ కొండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం అంటారు ఘటం అంటే కొండ కదా కొండలో ఉండే ఆకాశం బయట ఉన్న ఆకాశాన్ని పరాకాశం అంటాం అయితే ఈ ఘటం కొండ ఎప్పుడైతే బదులైపోయిందో కొండలో ఉన్న ఆకాశం ఏమవుతుంది మళ్ళా పరాకాశంలో కలిసిపోతుంది మళ్ళ మరో రూపాన్ని ధరించేటప్పటికీ మళ్ళీ అందులో ఆకాశంగా ఈ ఆకాశం అందులో ఉంటుంది అంచేత ఇక్కడ జీవాత్మ పరమాత్మ లోపల ఉంటే జీవాత్మ బయట ఉంటే పరమాత్మ బయట ఉన్న ఆత్మ ఈ రెండు కూడా కలిసిపోతాయి దేహం పడిపోగానే లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది మళ్ళా కోరికల వల్ల వీళ్ళు ఏ ఏ అభిలాషలతో చనిపోతారో మళ్ళా దానికోసం అని చెప్పేసి మరొక రూపాన్ని ధరించి రావాల్సి వస్తూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అంచేత దేహములు నశిస్తాయి ఆత్మ మాత్రం శాశ్వతమైనదే దీని గురించి మరి విచారించవలసినటువంటి పని లేదు లేచి యుద్ధం చేయి అంతేగాని ఇలాగా చతికిలబడిపోవడం ఉత్తమమైన పని కాదు అని కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు ఆ బోధ ఆయనకొక్కరికే కాదు మనకి కూడా జీవితంలో ఇక నా వల్ల కాదు చేత కాలేదు అని చతికిలబడిపోవద్దు నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు అని చెబుతున్నటువంటి ఒక చక్కనిటువంటి బోధయే భగవద్గీత కదా ఇంకా ఆయన అంటాడు ఎం ఎనం వేత్తి కంతారం యశ్చైనం మన్యతే నవిజానీతో నాయం కంతి నహన్యతే ఆత్మ చంపబడుతుందని లేక చంపేస్తానని అనుకునేటువంటి ఇద్దరూ కూడా ఏమీ తెలియని వాళ్ళు అని దాని అర్థం అని అంటాడు కృష్ణుడు ఎంచేదంటే ఆత్మ చంపబడేది కాదు చంపేది కాదు ఎవరిని చంపదు ఎవరిని తాను చంపబడదు అంటే శాశ్వతమైనటువంటిది ఆత్మ కనుక అలాంటి భావన చెయ్యవద్దు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అంటే నేను ఆత్మస్వరూపుడను కోహం నేనెవరిని నేనెవరిని నేను ఆత్మస్వరూపాన్ని ఆత్మ అనగానే మనం ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఆత్మలు దెయ్యాలు ఏ ఇట్లాంటివి ఊహించకండి నిజమైనటువంటిదైన చైతన్యస్వరూపం అది చైతన్యం చైతన్యమే చైతన్యమే ఆత్మస్వరూపము చైతన్యమే చైతన్యమే చిత్ స్వరూపమే కనుక తర్వాత అంటాడు ఇంకా ఆయన నయతే మ్రీయతే వాచిన్ నాయం భూత్వ భవిత భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా కన్యతే శరీరే అర్జున ఆత్మ ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఉండనది కానీ ఒకప్పుడు ఉండనిది ఇప్పుడు ఉండడం కానీ ఈ రెండూ లేవు అలా జరిగేటువంటి అవకాశమే లేదు దీనికి ప్రారంభం ఎప్పుడో తెలియదు ఎప్పుడు ఆగుతుందన్నది అంతకంటే అవకాశం లేదు కనుక ఆత్మకి పుట్టుక లేదు అది చావదు ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతమైనది దీనికి ఆరంభము అంతము అంటూ లేనే లేవు సుమ అలాంటి చైతన్య స్వరూపుడు అయినటువంటి నీవు ఈ యుద్ధం గురించి ఇన్ని ఆలోచనలు చేయటం సమంజసమైన పని కాదు జీవితం కూడా అంతే ఏ సమస్యలు వచ్చినా సమసిపోతాయి మళ్ళీ అవి పోతాయి కానీ ఈ లోపల లేనిపోయినటువంటి అవివేకపు పనులు చేయకుండా నిశ్చింతగా ఉండడమే ఏం జరుగుతుందో చూస్తూ ఉండడమే అదే భగవద్గీతలో నిజంగా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నారు కదా అని అనేసి ఏవో జరుగుతుంటే అలా చూస్తూ ఊరుకోవడం కాదు ఆ విషయాన్ని కూడా గీతాచార్యుడి మనం ఏం చేయాలో కూడా నిర్ణయిస్తా నిర్ణయిస్తూ చెప్తాడైనా అది కూడా మనం విందాం త్వరలో విందాం అనిచేత నిశ్చింతగా ఉండు దేని గురించి ఆలోచనలు పెట్టుకోకని కృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశం చేస్తున్నటువంటి తరుణంలో ఇవాల్టికి స్వస్తి మళ్ళా మరోసారి కలుగుతాం సాంఖ్యయోగంలో తర్వాత శ్లోకం నుంచి మళ్ళీ చెప్పుకుందాం ఇప్పటికీ స్వస్తి సర్వేజన సుఖినోభవం లోకా సమస్త సుఖినోభవం